మాజీ మంత్రి వైసీపీ నాయకులు రామసుబ్బారెడ్డి కామెంట్స్. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డితోనే కలిసి పనిచేస్తాను. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నాకు మధ్య విభేదాలు ఉన్నాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలన్న ఉద్దేశంతో వైసీపీలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి. వైసీపీలో సరైన గుర్తింపు లేదు. పార్టీ మారుతున్నారని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడం బాధాకరం. గతంలో మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. గత టీడీపీ హయాంలో ఇరిగేషన్ పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించారు. తండ్రికి మించిన తనయుడిగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పాలన సాగుతోంది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే మూడు రాజధానుల నిర్ణయం. రాజధాని నిర్ణయాన్ని రాష్ట్రంలోని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు భారం, ఆర్థిక లోటులో కూడా పేదవాళ్లను ఆదుకున్న ఘనత సీఎం జగన్కే దక్కుతోంది. మహాత్మా గాంధీ కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ను 9 గంటలకు పెంచింది వైసీపీ ప్రభుత్వమే. ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజల్లో పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ఈరోజు ఏమాత్రం కూడా అనుమానం లేదు. రాబోయే భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్నే బలపరిచే విధంగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. నేను కూడా ఒకటే మనవి చేస్తున్నా, ఒక్కసారి అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే మన నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలా అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాము. వేరే పునరాలోచన అంటూ ఏమీ లేదు. ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తప్పకుండా బలపరుస్తాం.